ఖమ్మం నియోజకవర్గం శాసనసభ ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారింది. రాష్టం వచ్చాక రెండుసార్లు ఇక్కడ అధికార పార్టీ నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పువ్వాడ జయకుమార్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోటీ నెలకొంది. 3,15,000 మందికి పైగా ఓటర్లు, 341 పోలింగ్ కేంద్రాలున్న ఖమ్మం నియోజకవర్గంపై మా ప్రతినిధి ఫణికుమార్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు. ఖమ్మం పట్టణానికి మధ్యగా రైల్వే లైన్ ఉండటంతో సార్దినగర్, మామిలిగూడెం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి శాంక్షన్ అయిన పనులు పూర్తి కాకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. 38,000 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 4,000 మందికి 2 పడకల ఇళ్లు అందటంతో పేద మధ్యతరగతి ప్రజలు అసంతృప్తి నెలకొంది. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ తాను చేసిన అభివృద్ది కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరి 6 లేన్ అయిపోయింది, సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ కూడా అయిపోతుంది. వెంకటాపాల నుంచి తీసుకుని ఇటు మంచుకొండ మీద నుంచి ఈ గ్రామాలు పంగిడి ఇళ్లపూడి లేకపోతే ఇటువైపు అన్ని ఈ హబ్ లాగా అయిపోయింది. రేపు రాబోయే రోజుల్లో ఖమ్మం అంతా కూడా విస్తరించిపోద్ది, ఒక మహానగరం కాబోతుంది. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తాను పార్టీ అధికారంలోకి వస్తే అందరికి అభివృద్ధి ఫలాలు అందిస్తానని అంటున్నారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు నమ్మి వాళ్ళ కోసం ఇచ్చినటువంటి తెలంగాణని తెలంగాణ ప్రజలు పరిపాలించుకుంటారని ఆశిస్తే ఈరోజు ఎవరు పాలిస్తున్నారో, ఏ రకంగా జరుగుతుందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అటువంటి భారం అంతా మన ప్రజల మీద పడింది. ఇంత ధనిక రాష్ట్రం, ఇంత ఆదాయం ఉంది, ఇంత బ్రహ్మాండంగా వస్తుంది, ఎన్నికల ముందు చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోగా 6 గ్యారంటీలను అమలు చేస్తానని ప్రచారం చేస్తున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు ఇతరులు, స్వతంత్రులు కూడా గణనీయమైన సంఖ్యలో పోటీలో ఉన్నారు.